సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఈ టైమ్స్ వరకే బయటదేరగండి 11 తర్వాత ఎరగొద్దంటున్నారు కదా ఆ రూల్స్ అందరూ పాటిస్తున్నారా ఎలా ఉంది సార్ పాటిస్తున్నారు మ్యాక్సిమం 98% 95% వరకు పాటిస్తున్నారు 2-3% వాళ్ళు కూడా ఈ మెడికల్ సంబంధించే టాబ్లెట్లు తెచ్చుకోవాలి ఇది తెచ్చుకోవాలి లేదంటే హాస్పిటల్కి వెళ్ళాలి వాళ్ళు అలా తిరుగుతున్నారు అన్నెసరీగా తిరిగే వాళ్ళకి మేము ఈ చలాన్లు వేస్తున్నాం ఫైన్లు వేస్తున్నాం ఎవరిని కూడా ఫ్రీగా తిరగనే ఉండలేదు మేము కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం ఈ గవర్నమెంట్ ఎంత కష్టపడి ప్రజలందరి కోసం ఈ కరోనా నివారణ కోసమని చర్యలు చేపట్టిందని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం మా వంతు పోలీస్ డిపార్ట్మెంట్ వంతు మేము కష్టపడి వీటిని ఏదైతే టైం పెట్టారో ఆ టైం దాటిన తర్వాత వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా ఫైన్ వేస్తున్నాం అదేవిధంగా వాళ్ళని అవేర్నెస్ కల్పిస్తున్నాం వాళ్ళకి ఆ టైం దాటి వచ్చే వాళ్ళు ఎక్కువ పెద్దవాళ్ళు ఉన్నారా ఈ కురవాళ్ళు ఆగుతాయి ఎక్కువన్నారు సార్ ఆగతాయిల్ కుర్రోళ్ళు తిరగట్లేదు మ్యాక్సిమం తిరగట్లేదు పెద్దోళ్ళే ఈ టాబ్లెట్లు కానీ ఇదని స్లిప్పులు తీసుకొచ్చి వెళ్తుంటే వాళ్ళకు కూడా చెప్పి మీరు తిరగకూడదని చెప్పి చెప్తున్నాం అదేవిధంగా కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు తెలియక వచ్చామని చెప్పేసి కొంతమంది అంటున్నారు మ్యాక్సిమం అంతా కూడా బాగానే పాటిస్తున్నారు లాక్డౌన్ బాగానే చెప్తారు సూచనలు ఏమన్నా కొంతమంది అంటే వస్తున్నారు తెలియదని సూచనలు అంటే గవర్నమెంట్ కొన్ని సూచనలు చేసింది కాబట్టి దాన్ని కంపల్సరీ అందరూ పాటించాలి అదేంటంటే అందరూ ఇంట్లోనే ఉండి గవర్నమెంట్ ఇచ్చిన టైం ప్రకారం ఏదైనా టాబ్లెట్లు అయినా లేదంటే కూరగాయలైనా నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఆ టైం లోపలే తెచ్చుకోవాలి మిగతా టైం అంతా ఇంట్లోనే ఉంటే ఇది మ్యాక్సిమం మనం ఈ కరోనా వైరస్ అనేదాన్ని మనం అరికట్టడానికి వీలవుతుంది ఇది అంటే ఒకరో ఇద్దరో చేస్తే సరిపోదు అందరూ కూడా కలిసికట్టుగా చేస్తేనే ఇది దీన్ని అరికట్టగలం అందరికీ కూడా మేలు ఇది లేదంటే అందరికీ ప్రాబ్లం వస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే పోలీస్ వాళ్ళు కానీ మున్సిపల్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ వెళ్తూనే కాదు ప్రజల సపోర్ట్ కూడా కావాలి అవును అందరి సపోర్ట్ తోటే ఇది సాధ్యమవుతుంది బాబు ఏ రీజన్ తో వచ్చింది బయటికి హాస్పిటల్ సార్ హాస్పిటల్ 11 లోపు చూసుకున్నాను అంటే డాక్టర్ గారు రాలేదండి అపాయింట్మెంట్ ఏం కాదు ముందు తీసుకుని ఆపరేషన్ చేశారు మ్యాక్సిమం 11 లోపే సరే ఇక్కడ గంగు నుంచి ఇంటికి వెళ్తున్నాను అండి అంటే సరుకులు ఏం లేవు సరుకులు మా అన్నయ్య ఇంట్లో తెచ్చుకుంటున్నాను అండి చిన్నపిల్లలకి ఎక్కడ వెళ్తున్నాం ఎగ్నించి బెన్ సర్కిల్ అవతల వరకు చెప్పారు కదా సార్ టైమింగ్ చెప్పారు కదా అవును సార్ మా బాబాయ్కి బాగాలేదు సార్ హాస్పిటల్ తీసుకోవాలి ఏదన్నా కానీ 11 లోపే తీసుకోవాలి సార్ ఏదన్నా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ హాస్పిటల్లో ఉన్నావు కదా సార్ హాస్పిటల్ ఉంటాయి కదా సార్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా తీసుకెళ్ళాల్సిన లోపు చూసుకోండి సార్ ఎందుకంటే వైరస్ అది ఎక్కువ మందికి వ్యాపిస్తే ఇబ్బంది సార్ అది ఓకే సార్ అది ఇప్పుడు దానికి అదే జ్వరం వచ్చింది అందుకనే టైం లోపు చూసుకోండి మిగతా ఎక్కువ మంది వినా కానీ ఒకరొకరు చూపించుకుంటారు కదా వాళ్ళు తిరుగుతున్నారని టైం లోపు చూసుకోండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ హాస్పిటల్కి అడిగిలేదు హాస్పిటల్ హెల్ప్ హాస్పిటల్ రాకూడదు కదా సిటీ ఉంది సార్ సార్ ఏదన్నా 11 లోపు చూసుకోమన్నారు కదా ఇప్పుడు 11 అయింది కదా అవును ఈ లోపు వెళ్ళిపోవాలి కదా అంటే అది వెళ్ళిపోతున్నాడు ఇప్పుడే 11 లోపు బయటికి రమ్మని కదా సార్ 11 లోపు అన్ని చూసుకుని ఇంటికి వెళ్ళమని చెప్పారు 11 సరే అండి వెళ్ళిపోతుంది ఇప్పుడు వెళ్ళిపోతుంది సార్ వైరస్ అందరికి ఎక్కువ వ్యాపిస్తుంది అట్లా అది ఇప్పుడు అమౌంట్ ఆగిపోయిందని ఇప్పుడు వెళ్ళే ఇచ్చారు ఆయనకి మామూలు టాబ్లెట్స్ టాబ్లెట్కి వాటికి అన్నిటికీ ఆయనకి అదే అంటండి ఆయన 2 రోజులు ఫోన్ చేస్తున్నారు 1000 రూపీస్ కావాలని చెప్పి కొద్దిగా అది ఇచ్చేసి వస్తే మా క్లస్టర్ పెండింగ్ అయిపోతుంది ఎదరు అపార్ట్మెంట్ సెక్యూరిటీగా చేస్తున్నారంట ఎవరు పంపట్లేదంట అక్కడ నుంచి ఆయన్ని సార్ అసలు లేట్ అయిపోయిందండి ఆయన మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నారు బయట పెండింగ్ ఉండిపోయి ఇప్పుడు 1-2 మినిట్స్ అండి నాకు అడ్రస్ అర్థం కదా ఆల్రెడీ అక్కడ చాలా మంది ఇంటి దగ్గర కూడా చాలా పెండింగ్ ఉన్నారు నాన్ లోకల్ వాళ్ళు అవన్నీ చూసుకునే సరికి ఇది మళ్ళా ఇది ఆగిపోద్దామని ఇబ్బంది మళ్ళీ అందుకని ఇది ఒక్కడి ఇచ్చేసి అయిపోద్దండి ఒక 10-10 నిమిషాలు ఓకేనండి ఓకేనండి ఓకే చెప్తాను సార్ టైమింగ్స్ పెట్టి ఈ టైంలోనే బయట తిరగండి మిగతా టైం తిరగద్దని చెప్పారు ప్రజలు పాటిస్తున్నారా ఎలా ఉంది సార్
అధికంగా అధిక శాతం మాత్రం అయితే పాటిస్తున్నారండి ప్రజలు. ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు సాధారణ వస్తువులని తర్వాత ఎమర్జెన్సీ పర్పస్ అని వేరే వేరే కారణాలు చెప్పి బయట తిరుగుతున్నారు. వాళ్ళు కూడా ఇళ్ళల్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. టైం దాటి కూడా బయట తిరిగే పెద్దలు ఉన్నారా, కుర్రోళ్ళు ఆగతాయిలు ఉన్నారా? అది తక్కువ మంది అయితే వయసు పెరిగిన వాళ్ళు ఉన్నారండి, ఎక్కువగా అయితే యూత్ ఉన్నారు. బిలో 40 ఏజ్ గ్రూప్ వాళ్ళు బాగా ఎక్కువ ఉన్నారు. ఇస్తున్నాయండి, ఫైన్స్ వేస్తున్నామండి. సెకండ్ టైం మళ్ళీ అప్పీర్ అయితే కనుక వెహికల్ తీసుకుంటున్నాం. తర్వాత ఏమన్నా మళ్ళీ అగైన్ మళ్ళీ అలా చేస్తే కనుక బండి పక్కన పెట్టి ఫైన్ కట్టుకుని రమ్మన్నాం. ఈ సిచ్యువేషన్లో ఫైన్ కట్టుకుని రావడం అంటే కొంచెం డిఫికల్ట్, సో వాళ్ళకి పెయిన్ ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి ఆ రకంగా చేస్తున్నాం. ఎలా కంట్రోల్ అవుతుంది సార్ మన స్టేట్లో మిగతా స్టేట్లతో పోలిస్తే ఇప్పుడు ఈ రూల్స్ ఎక్కువ పాటించడం వల్ల? మన స్టేట్లో అయితే పర్లేదండి, మీరు గ్రోత్ చూస్తూనే ఉంటారు, కేసెస్ రిజిస్ట్రేషన్ చూస్తున్నారు కాబట్టి కొంచెం పర్లేదు, బెటర్ దెన్ అదర్ స్టేట్స్ అని అనుకుంటున్నాను నేను. జనం సపోర్ట్ ఎలా ఉంది సార్? అంటే పబ్లిక్ బాగానే సపోర్ట్ చేస్తున్నారండి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బాగానే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలామంది చారిటీ కూడా చేస్తున్నారు, బయట రోడ్ల మీద పనిచేసే ఉన్నారు చాలామంది, శానిటేషన్ వర్కర్స్ అని, ఎమర్జెన్సీ పర్పస్ అని, తర్వాత డాక్టర్స్ అని, తర్వాత పోలీస్ అని, వాళ్ళు కూడా వాళ్ళు డొనేట్ చేయడం, ఫుడ్ కానీ, వాటర్ బాటిల్స్, లిక్విడ్స్ బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా రోడ్ సైడ్ పీపుల్ కోసం స్వచ్ఛంగా వచ్చే చేస్తున్నారు. అవును, మీరు ఏదైనా సూచన చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే టైం దాటి కూడా కొంతమంది రెక్లెస్. సూచనలు అంటే ఏమి లేదండి, సమాజానికి మీరు చేసే సేవ కానీ మీరు చేసే ఒక ప్రతిఫలం కానీ ఒకటే, స్టే హోమ్ అండ్ పీస్ హోమ్, అంతే. స్టే ఇంట్లో ఉండడం మంచి పని, అంతకు మించి చేసేది ఏమీ లేదు. ఇది ఎయిర్బోన్ డిసీజ్ అండి, ఒకరి నుంచి ఒకరికి తొందరగా వ్యాపిస్తుంది ఇది. సో దాంతో పబ్లిక్ సపోర్ట్ లేకుండా అయితే ఇది జరగదు. పబ్లిక్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అయితే ఉంది, బట్ ఏమవుతుందిలే అన్న చెప్పి కొంచెం నెగ్లెన్స్గా ఉన్నారు. ఆ భావం కూడా పోయి అందరూ పాటిస్తే బాగుంటుందని మా ఆలోచన. మా బ్రదర్ రైల్వే ఎంప్లాయ్, మా మార్నింగ్ వెళ్తూ వెహికల్ ఆగిపోయింది. మార్నింగ్ 6:00 వెళ్ళాం మేము, మా బ్రదర్ 5:00 వెళ్ళారు. మాకు 6:30 ఫోన్ వచ్చింది ఇంట్లో నుంచి. ఫోన్ వస్తే మేము 6:30 బయలుదేరా, వెళ్ళేటప్పటికి 9:00 అయింది. ఆ వెహికల్ చూపిస్తే వెహికల్ రికవర్ అవ్వదన్నారు. ఓకే అని అక్కడ నుంచి మేము మా ఫ్రెండ్ తోసుకొని వస్తున్నాం. దానివల్ల టైం అండి.
కరోనా మందు సార్ స్ప్రే చేస్తున్నాం. ఎక్కడ చేసేప్పుడు? ఆటనార్లో చేసేస్తున్నాం సార్. అంటే వీళ్ళ మున్సిపల్ కార్పొరేషన్ అవునండి. ఇప్పుడు ఇది ఎస్బిఎన్ ఎస్బీ టూ ఉన్నాయి కదా సార్, అట్లా అన్నట్లకి స్ప్రే చేస్తున్నాం సార్. మీకు కార్డ్ ఏమైనా ఇచ్చాడు మరి? ఉంది సార్. ఏది అది ఫస్ట్ కంట్రోల్ కార్డ్స్ ఉంటాయి సార్. ఓకేనా? అద్దెకి ఉంటాను అక్కడ. మా ఇంటికాడ నుంచి ఇంటికి వెళ్తాను. మా నాన్న రమ్మంటే ఇంటికాడ నుంచి మీ ఇంటికి వెళ్తున్నావు అలా చెప్పాలి? మా ఇంటికాడ నుంచి మా ఇంటికంటే ఏమర్థం? పదకొండు లోపు చూసుకోవాలి కదా, దాన్ని దాడి తిరగకూడదు కదా. సారీ అన్న, వైరస్ ఉంది అది ఎక్కువ మందికి ఎక్స్పాండ్ అవుతుంది. సారీ అన్న, ఖచ్చితంగా తీసుకున్నాను. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.